మా వీడియోస్ ని ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి హై హలో దిస్ ఇస్ రత్నకళ ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఈ క్రింది వాటిలో మన జాతీయ గీతంలో లేని రాష్ట్రం ఏది ఏ పంజాబ్ బి హిమాచల్ ప్రదేశ్ సి బీహార్ డి గుజరాత్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బీహార్ ఈ నాలుగింటిలో భిన్నమైనది ఏది ఏ స్ట్రీట్ బి స్టేట్ సి పిన్ కోడ్ డి సిటీ యువర్ టైం స్టార్ట్స్ నౌ The answer is option C, pin code. Address రాసేటప్పుడు ఈ నాలుగింటిని రాస్తాం. అయితే street, state, city ఈ మూడింటిని అక్షరాలలో రాస్తాం. Pin code ను మాత్రం numbers లో రాస్తాం. అందుకే pin code ను ఆ మూడింటిలోనూ భిన్నమైనదిగా చెప్పుకున్నాము. ఈ question కి ఎంతమంది correct గా answer చేశారో comment చేయండి. అంతరిక్షంలో మొట్టమొదటిగా ఆడిన ఆట ఏది? A. Hockey B. Badminton C. Football D. Chess. Your time starts now. The answer is option D. Chess. పై చిత్రంలోని క్రికెటర్ ఎవరు? A. రవీంద్ర జడేజా B. సౌరవ్ గంగూలీ C. రాహుల్ ద్రావిడ్ D. సునీల్ గవాస్కర్ Your time starts now. The answer is option B, Saurav Ganguly. చదువుకి సంబంధించి SSC లో రెండో S అంటే ఏంటి? A. Study B. School C. South D. Syllabus Your time starts now. The answer is option B, School. SSC అంటే Secondary School Certificate. అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మన భారత ప్రధాని ఎవరు? ఏ మహాత్మా గాంధీ బి అటల్ బిహారీ వాజ్పేయి సి లాల్ బహదూర్ శాస్త్రి డి పివి నరసింహారావు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది ఏ పక్షుల్ని పెంచండి బి పరిశుభ్రత పాటించండి సి చెట్లు నరకవద్దు డి జంతువుల్ని చంపొద్దు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి చెట్లు నరకవద్దు గౌహతి నగరం ఏ నది ఒడ్డున ఉంది ఏ బ్రహ్మపుత్ర బి తుంగభద్ర సి కావేరి డి గంగ యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బ్రహ్మపుత్ర మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి కొడుకు ఎవరు ఏ దృష్టద్యుమ్నుడు బి అశ్వత్థామ సి ఏకలవ్యుడు డి వికర్ణుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అశ్వత్థామ 389 మైనస్ 298 ఇజ్ ఈక్వల్స్ టు ఎంత ఏ 81 బి 91 సి 101 డి 111 యువర్ టైం స్టార్ట్స్ నౌ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 91
సట్లెజ్ నది ఏ నదికి ఉపనది? ఏ గంగా, బి సింధు, సి బ్రహ్మపుత్ర, డి గోదావరి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సింధు. పై సామెతను పూరించండి. ఏ కన్ను, బి పన్ను, సి చెయ్యి, డి కాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కన్ను. కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరించిన అతిపెద్ద సరస్సు ఏది? ఏ పులికాట్, బి సాంబార్, సి పుష్కర్, డి కొల్లేరు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కొల్లేరు. ఈ క్రింది వాటిలో బరువును తగ్గించేది ఏది? ఏ కాల్చిన మొక్కజొన్న, బి ఉడకపెట్టిన మొక్కజొన్న, సి పాప్కార్న్, డి పైవన్నీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. మొక్కజొన్న అన్ని ధాన్యాలలోకి శ్రేష్టమైనది. దీన్ని పిండి పదార్థంగా వంటలలోకి మరియు ఉడికించి కాల్చుకుని ఇలా ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. మొక్కజొన్నలో విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మొక్కజొన్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అవి నెమ్మదిగా జీర్ణమవుతాయి, అందువల్ల ఎక్కువసేపు శక్తిని నిలిపి ఉంచుతాయి. సుమారు 100 గ్రాముల మొక్కజొన్న 21 గ్రాముల పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది శారీరక శక్తిని అందించడమే కాక మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఇన్ని పోషకాలు కలిగి ఉన్నాయి కాబట్టి మొక్కజొన్న జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. ఇలా ఎక్కువసేపు జీర్ణం కావడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. మన స్టమక్ కూడా ఫుల్ గా ఉంది అనే ఫీలింగ్ వచ్చి ఓవరీట్ చేయకుండా చేస్తుంది. ఇలా మొక్కజొన్న బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. మీ వెయిట్ లాస్ డైట్ లో మొక్కజొన్నను ఎలాంటి డౌట్ లేకుండా యాడ్ చేసుకోవచ్చు. ఇక పాప్కార్న్ విషయానికి వస్తే, సేమ్ మొక్కజొన్నకి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవే పాప్కార్న్ కి కూడా ఉంటాయి. పాప్కార్న్ కూడా అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థమే. కాకపోతే పాప్కార్న్ ను ఏ నూనెలో వేయిస్తున్నారో దాన్ని బట్టి పాప్కార్న్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు డిపెండ్ అయి ఉంటాయి. భారత జాతీయ ఆర్మీ లీడర్ ఎవరు? ఏ మహాత్మా గాంధీ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి సుభాష్ చంద్రబోస్, డి భగత్ సింగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్ కి మీరు ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.